हेलो फ्रेंड्स, वेलकम बैक टू मॉम सेमी फूड किचन चैनल। टुडे मैं रेसिपी वेजिटेबल पुलाव। ये वेजिटेबल पुलाव ने एला तैयार चेयालो चूद्दामु। इदि चाला टेस्टीगा उंटुंदी अंड चाला सिंपल गा कूडा दीन्नी प्रिपेर चेसुकोवच्चु। नॉन वेज तिनेन वाळ्ळकैते इदि डिश चाला बागुंटुंदी, ईजीगा प्रिपेर चेसुकोवच्चु। दानि एला तैयार चेयालो चूद्दामु। मुंदुगा दानि कोसम ओक प्लेट लो क्यारेट, बीन्स, टमाटो मुक्कलु, पच्चिमिरपकायलु, अल्लम मुक्कलु, वेल्लुल्ली, उल्लिपाय, कोत्तिमीर पुदीनानी रेडीगा पेट्टुकोवाली। नेक्स्ट ओक पैन हीट चेसुकोवाली, स्टव ऑन चेसी। पैन हीट अयिन तर्वात अंदुलो 3-4 टेबल स्पून्स वरकु नेय्यिनी तीसुकोवाली। नेय्यि अनेदी मेल्ट अय्यि हीट अवुतुंदी। నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాని తీసుకోవాలి। ఇలాచి, లవంగ, జాజికాయ, జాపత్రి, కాజు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు అన్నీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి। ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయల్ని మజ్జగా చీలి వేసుకోవాలి। ఈ పచ్చిమిరపకాయల్ని కూడా ఫ్రై అవనివ్వాలి। నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయలు అనేవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ ని పొడుగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని వాటిని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్ ని కూడా ఫ్రై అవనివ్వాలి। నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ని యాడ్ చేసుకొని బీన్స్ ని కూడా కొంచెం మగ్గనివ్వాలి। ఇప్పుడు బీన్స్ అనేవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకొని వాటిని కూడా కొద్దిగా మగ్గనివ్వాలి। క్యారెట్స్ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పచ్చి బటానీని యాడ్ చేసుకోవాలి। పచ్చి బటానీ మనకి మార్కెట్ లో దొరుకుతుంది, దీన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని బటానీని కూడా కొద్దిగా మగ్గనివ్వాలి। ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా వెజిటబుల్స్ ముక్కలు అనేవి। నెక్స్ట్ ఇందులో టమాటాలు, అల్లం వెల్లుల్లి ముక్కలు కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ముక్కలు అనేవి మగ్గిపోయి ఉంటాయి టమాటా ప్యూరీతో సహా। ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ 1/2 స్పూన్ కోరియాండర్ పౌడర్, ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ టేస్ట్కి సరిపడేటట్టు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి। కూరగాయ ముక్కలు అనేవి మగ్గిపోయి దగ్గరగా వచ్చేస్తుంది గ్రేవీ అనేది। నెక్స్ట్ ఇందులో 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న సోనా మసూరి రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఈ రైస్ ప్లేస్ లో మీరు బాస్మతి రైస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తోనే చేసి చూపిస్తున్నాను। ఇప్పుడు రైస్ ని కూరగాయ ముక్కలన్నిటిని మిక్స్ చేసుకోవాలి।
ఇప్పుడు ఎసర్ని కోసుకోవాలి. అర కిలో బియ్యానికి ఎంత ఎసర్ పడుతుందో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అర కిలో బియ్యానికి 3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇందులో కొత్తిమీర పుదీనా తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బిర్యానీ మసాలాని 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. నెక్స్ట్ 1 స్పూన్ కారం యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద ప్లేట్ని పెట్టేసుకోవాలి. ప్లేట్ని పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ దీనిని కుక్ అవ్వనివ్వాలి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను. 20 మినిట్స్ తర్వాత రైస్ అనేది నేను రెడీ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.